హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అండి. మైసెల్ఫ్ ఇస్ గోపి. నేను ఈ రెండు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అథమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఈ ఇన్స్టిట్యూట్ లో, ఈ కరీంనగర్ సంబంధించినటువంటి మన శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ లో ప్రతి వారం కూడా రెండు క్లాసులు మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుందన్నమా. అయితే ఇక్కడ మ్యాథ్స్ అనేది ఎంత కీలకంగా ఉంటుంది, అంటే వేరే ఇన్స్టిట్యూట్లలో ఏ విధంగా చెప్తారు, మన ఇన్స్టిట్యూట్లలో ఏ విధంగా చెప్తాము, అంటే ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు బేసిక్ లెవెల్ అనేది మనం అవసరం ఉంటుందమ్మా. ప్రతి దాంట్లో మ్యాథ్స్ చేయడానికి ప్రతి దాంట్లో కూడా మనకు బేసిక్స్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ బేసిక్స్ కానీ లేదా క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడుతుంటారు, సార్ మేము మ్యాథ్స్ అనేది చేయగలుగుతామా, మాకు మ్యాథ్స్ వస్తుందా అంటే, ఇక్కడ మీరు ఎక్కడ పోయినా కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్పరమ్మా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది. బేసిక్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనం ఎక్కడ కూడా చెప్పరు ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా. కాకపోతే మన శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ లో నుండి మనం ప్రతిదీ బేసిక్ లెవెల్ నుంచి, అంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ అని మేము భయపడుతున్నారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయపడుతున్నారో అలాంటి విద్యార్థులకు ప్రత్యేకంగా మనం స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ వల్ల మీకేంటి ఉపయోగం ఉంటుంది అంటే, ఎలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్స్ అయినా కూడా, ఏ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్స్ అయినా కూడా మీరు సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఒక స్క్వేర్స్ అనేది చేయాలని అనుకుంటున్నారు. స్క్వేర్స్, సార్ మీకు స్క్వేర్స్ ఎక్కడ వరకు వచ్చు అంటే, మాక్సిమం 10 వరకు వచ్చి ఉండొచ్చు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు, లేదా 20 వరకు వచ్చి ఉండొచ్చు, లేదా కొంతమందికి 30 వరకు వచ్చి ఉండొచ్చు. కానీ స్క్వేర్స్ అనేది అప్ టు 100 వరకు ఎలా స్క్వేర్స్ చేసుకోవచ్చు అంటే, మీకు ఎగ్జాంపుల్ అంటే స్పీడ్ మ్యాథ్స్ ద్వారా ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది చెప్తానమ్మా. ఒక రెండు మూడు టెక్నిక్స్ చెప్తాను ఒక సెకండ్ నుండి. దీన్నే మనం బేస్ మోడల్ అని అంటాం. దేన్ని అంటాం? బేస్ మోడల్ అని అంటాం అమ్మా. ఈ బేస్ మోడల్ ఏంటిదంటే, 11 నుంచి 19 వరకు మీరు వర్గాలు చేయాలంటే, అంటే స్క్వేర్స్ చేయాలి అంటే బేస్ ను 10 తీసుకోవాలమ్మా. ఓకేనా? 21 నుండి 29 వరకు మీరు స్క్వేర్స్ చేయాలనుకో, బేస్ ని ఏం తీసుకుంటారు? 20 తీసుకోవాలి. 31 to 39 వరకు స్క్వేర్స్ చేయాలంటే బేస్ మెథడ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మీకు ఇలాంటి టెక్నిక్స్ అనేది నేను చెప్తున్నాను కదా, బై యూజింగ్ ద బేస్ మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 10 తర్వాత వచ్చేటటువంటి స్క్వేర్స్ అనేది నేను సింపుల్ గా, అంటే నేను ఇప్పుడు 11 స్క్వేర్ అనేది నేను అనుకోవాలని అనుకుంటున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇక్కడ వినండి. అంటే 11 నుంచి 19 వరకు నేను స్క్వేర్స్ ఏం చెప్తాను, బేస్ ఏం తీసుకుంటానమ్మా, 10 బేస్ గా తీసుకొని చేస్తాను. ఓకేనా? అంటే 10 ఏ సంఖ్యను కలిపితే 11 అనే సంఖ్య వస్తుంది అంటే, 10 ఏ నెంబర్ కలిపితే నీకు 11 అనేది వస్తుంది, 1 కలపడం వల్ల 11 వస్తుంది. ఓకేనా? అంటే ఈ బేస్ సంఖ్యకు ఏ సంఖ్యనైతే కలుపుతున్నారో అదే సంఖ్యను దీనికి కలపండి అమ్మా. అంటే ఇప్పుడు 11 కూడా నేను 1 అనే సంఖ్యను కలపడం జరిగింది, ఎందుకంటే 10 1 కలిపితే 11 వస్తుంది కాబట్టి ఈ 11 కూడా 1 అనే సంఖ్యను కలిపానమ్మా. కలిపినటువంటి ఏ సంఖ్యనైతే కలిపారో ఆ సంఖ్యను వర్గం రూపంలో రాయనమ్మా. వర్గం అంటే స్క్వేర్ రూపంలో 1 గా రాయండి. అంటే 11 + 1 అంటే 12, 1 అంటే 1, అంటే 11 అంటే ఎంతమ్మా, 121. ఇప్పుడు సపోజ్ అదే 12 అనేది ఉంది అనుకోండి, 12 ఎలా చేస్తారు? 10 ఏ సంఖ్యను కలిపితే 12 అనే సంఖ్య రావడం జరుగుతుంది అంటే 2 కలిపితే, అంటే ఇప్పుడు 12 కూడా ఎంత కలపాలి అంటే 2 అనే సంఖ్యను కలపాలి. ఓకేనా? కలిపినటువంటి సంఖ్యను దేని రూపంలో రాయాలి అంటే వర్గం రూపంలో రాయాలి, అంటే 2² గా రాస్తున్నాను. సో 12 + 2 అంటే 14, 2² అంటే 4. ఓకేనా? అదే విధంగా 13² అంట, అంటే 13² అంటే ఎట్లా ఉంటుంది అంటే 13 + బేస్ కి ఏం కలుపుతున్నాను, 3 అనే సంఖ్యను కలుపుతున్నాను. 3 కలిపినటువంటి సంఖ్యను దేని రూపంలో రాయమని చెప్తున్నాను, 3² వర్గం రూపంలో, అంటే 13 + 3 అంటే 16, 3² అంటే 9. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒకటి జనరల్ గా చెప్తాను, 14² అనే టెక్నిక్ ఉందా. 14 + ఎంత కలపాలి, 10 4 కలపాలి. కలిపినటువంటి సంఖ్యను దేని రూపంలో రాయాలి, వర్గం రూపంలో రాయాలని చెప్పాను. 14 + 4 అంటే 18, 4² అంటే 16. సార్ మరి 18 16 ఆన్సర్ అవుతుందంటే అవ్వదాం, ఎందుకంటే 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9, అన్ని కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ మీకు 4² అంటే 16, అంటే డబుల్ డిజిట్ నెంబర్ వచ్చింది. డబుల్ డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు
అందులో ఉన్నటువంటి మొదటి సంఖ్యను తీసేయాలి. అందులో ఉన్నటువంటి మొదటి సంఖ్యను తీసేసి దాని ముందు సంఖ్య కలపడం, అంటే 18 + 1 అంటే 19 = 190. అంటే చదరపు గుర్తు పెట్టుకున్నామా, బేస్ మెథడ్ ఉపయోగించి మీరు 1 నుంచి 100 వరకు స్క్వేర్స్ అనేది మీరు చేసుకోవచ్చు. అంటే నేను 11 నుంచి 19 వరకు బేస్ కు 10 బేస్ గా తీసుకొని చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక టెక్నిక్. ఇప్పుడు సార్ మేము వర్గాలు మేము ఈజీగానే చెప్పగలుగుతాం, కానీ క్యూబ్స్ ఘనాలు ఎలా చెప్తాము, అంటే క్యూబ్. ఇప్పుడు 11 స్క్వేర్ అని మనకు తెలిసినవే సార్, 11 స్క్వేర్ అంటే 121 అది మేము చెప్పగలుగుతాం, కానీ మరి క్యూబ్స్ ఎలా చేస్తాము అంటే ఇప్పుడు 11 క్యూబ్. ఓకేనా, సో కంపల్సరీగా మనకు బేసిక్స్ 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి, 1 నుంచి 10 వరకు క్యూబ్స్ తెలిసి ఉండాలమ్మ. సో ఆ తర్వాత ఎలాగే అంటే 11 క్యూబ్ అంటే ఇది మామూలుగా అయితే ఎలా చేస్తారు, 11 × 11 = 121, మళ్ళీ 121 × 11. సో ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒక టెక్నిక్ అనేది గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఈజీగా సాల్వ్ చేయదు. ఇప్పుడు మీకు 11 లో కనిపించేటటువంటి సంఖ్యలు ఏం కనబడుతున్నాయి అంటే 1 1 అనే రెండు సంఖ్యలు కనబడుతున్నాయి. 11 లో ఏ సంఖ్యలు కనబడుతున్నాయి అంటే 1 1 2 1 కనబడుతున్నాయి. ఓకేనా, ఇప్పుడు మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్నామా, రెండవ సంఖ్య పైన మీరు దృష్టి పెట్టాలి. ఏ నెంబర్ పైన దృష్టి పెట్టాలి, రెండవ సంఖ్య పైన దృష్టి పెట్టాలి. రెండవ సంఖ్య ఏంటిది, 1. ఓకేనా, ఈ రెండవ సంఖ్యను వర్గం రూపంలో రాయాలి, అంటే స్క్వేర్ రూపంలో. 1 స్క్వేర్ అంటే 1. మళ్ళీ ఏం చేయాలి, ఆ రెండవ సంఖ్యను ఘనం రూపంలో రాయాలి, క్యూబ్ ఫార్మేట్ లో. 1 క్యూబ్ అంటే 1. ఓకేనా, ఇలా రాసిన తర్వాత మొదటి సంఖ్యను చివరి సంఖ్యను వదిలేయాలి, మొదటి సంఖ్యను చివరి సంఖ్యను వదిలేసి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలను డబుల్ చేయాలి. అంటే 1 ని డబుల్ చేస్తే 2, 1 ని డబుల్ చేస్తే 2. సో ఇప్పుడు ఆన్సర్ మీద ఎంత ఈజీగా చెప్పొచ్చు అమ్మా, 1 డబుల్ 3 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను, 12 క్యూబ్ అనేది ఉంది, 12 క్యూబ్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 1 2 గా రాస్తున్నాను. ఆ 12 లో ఉన్నటువంటి నెంబర్స్ రాశాను, 1 అనేది మొదటి సంఖ్య, 2 అనేది రెండవ సంఖ్య. రెండవ సంఖ్య పైన మీరు దృష్టి పెట్టాలని చెప్పాను. ఓకేనా, ఈ రెండవ సంఖ్యను ఏ రూపంలో రాయాలి అంటే స్క్వేర్ రూపంలో రా. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4. మళ్ళీ రెండవ సంఖ్యను ఏ రూపంలో రాయాలి అంటే 2 క్యూబ్ రూపంలో, అంటే 8. మొదటి సంఖ్యను చివరి సంఖ్యను వదిలేయండి అని చెప్పాను, మధ్యలో ఉన్నటువంటి సంఖ్యను డబుల్ చేయాలి. 2 డబుల్ చేస్తే 4, 4 డబుల్ చేస్తే 8. అంటే 8 8 + 4 = 12, 4 × 2 = 6, 6 + 1 = 7, 1720. అంటే ఇలాంటివి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అమ్మ, ఎలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్స్ అయినా కూడా. సపోజ్ సార్ స్క్వేర్స్ చెప్పారు, క్యూబ్స్ చెప్పారు, మరి అంటే బేసిక్ చెప్తున్నాను, మీరు రెగ్యులర్ గా క్లాసెస్ కనుక వచ్చి వింటే ఇలాంటివన్నీ కూడా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అమ్మ. ఇప్పుడు చూడండి, సపోజ్ 12 × 13 మామూలుగా గుణకారం చేసుకున్నాం, 12 × 13 అంటే మీరు చేసేటటువంటి మెథడ్, మళ్ళీ ఇది లాంగ్ ప్రాసెస్ మెథడ్, స్కూల్లో నుండి మనం చేసేటటువంటి మెథడ్ ఇది. ఓకేనా, సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్నామా, 12 × 13 అన్నప్పుడు ఇచ్చినటువంటి సంఖ్య మొదటి సంఖ్య 12. ఈ మొదటి సంఖ్యను తీసుకెళ్లి రెండవ సంఖ్యలో ఉన్నటువంటి చివరి సంఖ్యకు కలపాలి. అంటే మొదటి సంఖ్యను తీసుకెళ్లి రెండవ సంఖ్యలో ఉన్నటువంటి చివరి సంఖ్యకు, అంటే 12 + 3 = 15, ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ రెండు సంఖ్యల్లో ఉన్నటువంటి చివరి సంఖ్యలు ఏవైతే ఉంటాయో, ఆ రెండింటిని గుణించాలి. అంటే 2 × 3 = 6. ఇప్పుడు 11 × 14 అనే సంఖ్య ఉంది, జనరల్ గా చెప్తున్నాను, ఇవన్నీ కూడా బేసిక్ ఓరియంటెడ్ సార్. ఇంకా ఏమైనా డెప్త్ గా కావాలంటే మన క్లాసెస్ రండి, రెగ్యులర్ గా క్లాసెస్ వస్తే కనుక మనం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్స్. సో ఒక 3 అంకెల సంఖ్యను అంటే 438 × 624 ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మన క్లాస్ ఓరియంటెడ్ గా మనం డిస్కషన్. అంటే ఇక్కడ 11 నేను ఏం చేస్తాను, రెండవ సంఖ్యలో ఉన్నటువంటి చివరి సంఖ్య కలుగుతాం, 11 + 4 = 15. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, ఈ రెండు సంఖ్యల్లో ఉన్నటువంటి చివరి సంఖ్యలను గుణించాలి, 1 × 4 = 4. ఓకేనా, అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నా, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్ ఇబ్బందిగా ఉన్నా కూడా
ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ కూడా మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ లో మనం ప్రతిది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్ పోయేనా మీరు తెలుసుకోండి. ఓకేనా సార్? మాకు మీరు ఇట్లా చెప్తున్నారు, బేసిక్ లెవెల్ నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్స్ కూడా మాకు నేర్పిస్తున్నారు అంటే అది ఎక్కడ లేదమ్మా, మన శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ లోనే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎక్కడ పోయినా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఫార్ములా షార్ట్ కట్ చెప్తారు, కానీ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా బేసిక్ క్యాలిక్యులేషన్ ఎక్కడ చెప్పరు. ఎందుకు బేసిక్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను అంటే, ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ప్రతిది కూడా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేసరికి మనం ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% గా మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఎవరైతే ఇక్కడ మనం ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, దయచేసి రిక్వెస్ట్ గా నేను నా సజెషన్ ఏంటిదంటే, మన శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ లోకి వచ్చి జాయిన్ అవ్వండి. ఇక్కడ మనం లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో అద్భుతమైన గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకేనా? 99% గ్రౌండ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారమ్మా సార్ ఆధ్వర్యంలో. ప్లస్ రిటర్న్ క్లాసెస్ కూడా నా రిక్వెస్ట్, మీరు ఎక్కడో విని క్లాసెస్ విన్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి అమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.